हाई फ्रेंड्स, ईरोजु नेनु वीडियो एग्जाम्स की संबंधी और इंपॉर्टेंट न्यूज़ तीसुकोनि वच्चानु। फ्रेंड्स, एग्जाम्स अनेवि अंदरिकी क्यान्सल कालेदु। एग्जाम्स अनेवि कोन्नि ग्रूप्स की जरुगुतायि। आ एग्जाम्स अनेवि मरी एप्पुडु जरुगुतायि वाल्लकि, अलागे इंका चाला मंदिकि कोन्नि डौट्स उन्नायि। एग्जाम्स अनेवि क्यान्सल चेशारु कदा, मरी क्यान्सल चेसि सप्लील संगति एंटि, वाटिनि कूडा पास चेस्तारा, चेस्ते एला चेस्तारा अनेदि चाला मंदिकि డౌట్ ఉంది ఫ్రెండ్స్. వీటికి సంబంధించి నేను ఈ వీడియోలో క్లారిఫికేషన్ ఇస్తాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్లే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్. ఈ వీడియో అనేది అందరికి యూజ్ అవుతుంది. డిగ్రీ, పీజీ, బీటెక్, ఫార్మసీ, డిప్లొమా, ఐటీఐ, ఈ వీడియోని అందరికీ మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇక్కడ మనకు న్యూస్ పేపర్లో వచ్చిన ఆర్టికల్ క్లియర్గా ఇచ్చాడు. డిగ్రీ, పీజీ, బీటెక్ చివరి సెమిస్టర్, ఫైనల్స్ సెమిస్టర్, చివరి సెమిస్టర్ పరీక్షలు రద్దు అని క్లియర్గా ఇచ్చాడు. అంటే ఓన్లీ ఫైనల్ ఇయర్స్కి మాత్రమే ఎగ్జామ్స్ అనేవి రద్దు. మరి మిగతా వారి పరిస్థితి ఏంటంటే, మిగతా వారికి పరీక్షలు లేకుండానే పై తరగతులకు. చాలామంది ఇదింత పాటిని చూసి చాలా మిస్టేక్ అయ్యారన్నమాట. చాలా మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు. మిగతా వాళ్ళకి పరీక్షలు లేకుండానే పై తరగతులు అంటే ఇక్కడ పరీక్షలు ఉండవని అర్థం కాదు. పరీక్షలు అనేది ప్రస్తుతానికి ఉండవు అన్నమాట. అంటే ఈ ఎగ్జామ్స్ని కన్సిడర్ చేయకుండానే నెక్స్ట్ ఇయర్కి, అంటే ఫస్ట్ ఇయర్ ఉంటే సెకండ్ ఇయర్కి, సెకండ్ ఇయర్ ఉంటే థర్డ్ ఇయర్కి, అంటే నెక్స్ట్ ఇయర్కి ప్రమోట్ చేస్తున్నారు. అంటే ఎగ్జామ్ ఒక రిజల్ట్కి సంబంధం లేకుండా ప్రమోట్ చేస్తున్నారని అర్థం. అంతేగాని దీని యొక్క అర్థం ఏంటంటే, మీకు ఎగ్జామ్స్ ఉండవని అని అర్థం కాదు. ఉంటే ఇక్కడే ఇచ్చేవాళ్ళు కదా డైరెక్ట్గా పైనే మెయిన్ హెడ్డింగ్లోనే. కాబట్టి దీన్ని చూసి మీరు మిస్అండర్స్టాండ్ కావద్దు. ఇదే మనకి న్యూస్ ఆర్టికల్లోనే క్లియర్గా ఇచ్చారని, మీకు ఎగ్జామ్స్ అనేవి ఎప్పుడు జరుగుతాయని. చూడు, ఇక్కడ క్లియర్గా ఇచ్చారు పరీక్షలు. బీటెక్ మూడేళ్ళు, ఇంకా పీజీ మొదటి ఏడాది, ఇంకా డిగ్రీ మొదటి రెండు. వీళ్ళందరికీ కూడా ప్రస్తుతం ఎలాంటి పరీక్షలు నిర్వహించకుండానే పై తరగతులకు పంపిస్తారు. క్లియర్గా ఇచ్చాడు, ఎలాంటి పరీక్షలు నిర్వహించకుండానే పై తరగతులకు పంపిస్తారు. ఇంకా కరోనా అదుపులో వచ్చిన తర్వాత వీరికి పరీక్షలను నిర్వహించాలని నిర్ణయించారు. అంటే చూడండి, ఇక్కడ క్లియర్గా ఇచ్చాడు పైన వేసి మనం మిస్అండర్స్టాండ్ అయినమాట. కరోనా అదుపులో వచ్చిన తర్వాత వీరికి పరీక్షలను నిర్ణయించాలి. అంటే ప్రస్తుతానికి మీకు నెక్స్ట్ ఇయర్, మీరు ఫస్ట్ ఇయర్ ఉంటే సెకండ్ ఇయర్, సెకండ్ ఇయర్ ఉంటే థర్డ్ ఇయర్, థర్డ్ ఇయర్ ఉంటే ఫోర్త్ ఇయర్, ఈ విధంగా నెక్స్ట్ ఇయర్కి ప్రమోట్ చేస్తారు. అంతేగాని మిమ్మల్ని పాస్ చేస్తున్నారని అర్థం కాదు. ఎగ్జామ్స్ అనేవి క్లియర్గా ఉంటాయి. చూడండి, ఇక్కడే ఉంది, ఇక్కడ రెడ్ మార్క్ వేశాను కదా. కరోనా అదుపులో వచ్చిన తర్వాత వీరికి పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. సరే, మీకు సప్లీస్ ఉన్నాయి, ఎగ్జామ్స్ క్యాన్సిల్ చేస్తున్నారు. సప్లీస్ ఉంటే వాళ్ళ పరిస్థితి ఏంటి? సప్లీస్ ఉంటే ఆ సప్లీస్ని ఏ విధంగా కన్సిడర్ చేస్తారంటే, ఒకవేళ ఈ సప్లీస్ అనేవి ఎవరికి క్యాన్సిల్ చేస్తారంటే, ఎవరైతే ప్రజెంట్ ఫైనల్ ఇయర్లో ఉన్నారో వాళ్ళకి గిన సప్లీస్ ఉంటే, వాటికి ఆ ఫెయిల్ అయిన సబ్జెక్ట్లో ఉంటే వాటికి అంతర్గత మార్కులు ఇంకా మౌఖిక పరీక్షల ఆధారంగా క్రెడిట్స్ కేటాయిస్తారు. అంటే ఎవరైతే ఫైనల్ ఇయర్ చదువుతున్న వాళ్ళు, వాళ్ళకి సబ్జెక్టులు సప్లీస్ ఉంటే వాళ్ళకి ఇంటర్నల్ మార్క్స్ని బట్టి, ఇంకా వైవాని బట్టి వాళ్ళకి ఆ క్రెడిట్స్ అనేవి కేటాయిస్తారు. అంతేగాని ఫైనల్ ఇయర్ కంప్లీట్ అయిన వాళ్ళకి సప్లీస్ రాయాల్సిందే, వాళ్ళకేం క్యాన్సిల్ చేయరు. ఎవరైతే ఫైనల్ ఇయర్లో ఉన్నారో వాళ్లకు మాత్రమే ఇది మౌఖిక ఇంకా అంతర్గత మార్కులను బట్టి వాళ్ళ క్రెడిట్స్ అనేవి డిసైడ్ చేస్తారు. ఇక్కడ చూడండి, చాలామంది ప్రమోట్ చేశారంటే మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటున్నారు. ఇక్కడ ప్రమోషన్ అంటే క్లియర్గా ఉంది చూడండి, తెలుగులో ఉంది, ఇంగ్లీష్లో ఉంది. ఇక్కడ ప్రమోషన్ ఈజ్ నాట్ పాసింగ్ స్టూడెంట్స్. ప్రమోషన్ అంటే స్టూడెంట్స్ని పాస్ చేయడం కాదు. దే ఆర్ ప్రమోటెడ్ టు ద నెక్స్ట్ లెవెల్ క్లాసెస్ వితౌట్ కన్సిడరింగ్ రిజల్ట్. అంటే రిజల్ట్తో సంబంధం లేకుండా మీ నెక్స్ట్ లెవెల్ క్లాస్కి పంపిస్తున్నారు. అంతేగాని మిమ్మల్ని పాస్ చేస్తున్నారని అర్థం కాదు. అలాగే ఇక్కడ కూడా క్లియర్గా తెలుగులో కూడా క్లియర్గా ఇచ్చారు చూడండి. ప్రమోషన్ విద్యార్థులను ఉత్తీర్ణత కాదు, ఫలితాలను పరిగణనలోకి తీసుకోకుండా తదుపరి స్థాయి తరగతులకు పదోన్నతి పొందుతారు. కళాశాలలు తిరిగి తెరిచిన తర్వాత పెండింగ్లో ఉన్న పరీక్షలు జరుగుతాయి. చూడండి, క్లియర్గా ఇచ్చాడు. కాలేజ్ ఎప్పుడైతే తెరుస్తారో
ఆ పెండింగ్ ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేశారు. ఇది ఫ్రెండ్స్ చాలామంది మిస్అండర్స్టాండ్ అవుతున్నారు కాబట్టి మీ ఫ్రెండ్స్ ఎవరైనా డిగ్రీ కానీ పీజీ కానీ బీటెక్ కానీ డిప్లొమా కానీ ఐటీఐ కానీ ఎవరైనా ఉంటే వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. చాలామంది మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నారు. ఇది చూసి వాళ్ళు కొంచెం క్లారిటీ తెస్తారు, మీ వల్ల కొంచెం క్లారిటీ వస్తున్నట్లయితుంది. ఇది పేపర్లో ఇచ్చిన ఆర్టికల్ రిఫరెన్స్ నేను చేసింది కదా, దీన్ని చూసి మీరు నన్ను తిట్టుకోవద్దండి. అలాగే ఈ వీడియో నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, తప్పకుండా షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.